తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తనదైన శైలిలో ప్రభుత్వం పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేసి ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో కరోనా ఉధృతి తగ్గినా మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఇంకా కరోనా కేసులు అధికంగానే ఉన్నవని, ప్రతిరోజు వందల కేసులు నమోదు అవుతున్నాయని, ఇంకా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కరోనాను నిర్మూలించడంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని, ఈ సందర్భంగా జన సైనికులు బండర్ శ్రీనివాస్ ప్రభుత్వ పనితీరుపై నిప్పులు జరిపారు. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడడంలో తన వంతు పాత్ర పోషించారని, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి సేవలను, గల్ఫ్ జన సైనికులు సేవలను ఎంతో ప్రశంసిస్తూ జనసేన నేత బండర్ శ్రీనివాస్ కొనియాడారు. రెండింటి వరకు అలాగే లాక్డౌన్ ఉంచడం జరిగింది అని చెప్పి ప్రజలను అందరినీ కూడా ఈ జనసేన పార్టీ తరఫున అయితే కోరడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి సుమారు నెల నుంచి రెండు నెలలైనా ఎక్కడా కూడా ఏ రైతుకి కూడా డబ్బులు ఎక్కడ అకౌంట్లో వేసినట్టు కానీ, ఇప్పుడు అసలు జనరల్గా ప్రభుత్వానికి అమ్మడం అంటేనే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఈ అకౌంట్స్ ఈ విధానం ఇవన్నీ చూస్తుంటే దాంతోపాటు వీళ్ళ నెలైనా రెండు నెలలైనా డబ్బులు వేయకపోతే ఈరోజు మళ్ళీ సీజన్ వచ్చేస్తుంది, వాళ్ళు విత్తనాలు కొనుక్కోవాలా, ఆకుమల్లి వేసుకోవాలా, ఇవన్నీ చేసుకోవాలి, మళ్ళీ ఎదురు పెట్టుబడి పెట్టాలంటే పాత అప్పులే తీరలేదు. ఈ ధాన్యం డబ్బులు వస్తే అప్పులు తీర్చుకుందాం అనుకున్న వాళ్ళు మళ్ళీ అప్పులు చేసి ఇప్పుడున్న మళ్ళీ వ్యవసాయానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. నియోజకవర్గమే కాకుండా జిల్లాలో రాష్ట్రంలో కరోనా అయితే ఇంకా అంతంత మాత్రంగానే ప్రభుత్వం వారు చెప్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో అయితే తగ్గల ఇంచేతంటే మనం మహారాష్ట్ర చూసుకున్నా, ఢిల్లీని చూసినా, ఇతర రాష్ట్రాలతో పోల్తే మన రాష్ట్రంలో కరోనా బాధితులు కొంత ఎక్కువగానే కనబడుతుంది. కానీ మన ప్రభుత్వం నుంచి అయితే సరైన స్పందన కానీ పర్యవేక్షణ కానీ ఉన్నట్టు అనిపించట్లా. అదే రకంగా అలా ఆలోచిస్తే మన జిల్లాలో అయితే మరీ ఎక్కువగా ఉంది కరోనా బాధితులు. ఇంచేతంటే రోజుకి ఇప్పుడు కూడా 1500 నుంచి 2000 మంది వరకు ప్రతిరోజు పాజిటివ్ రావటం, మరణాలు కూడా 10 నుంచి 15 మంది వరకు మరణించడం కూడా జరుగుతుంది. జిల్లాధికారుల్లో ఎక్కడా చలనం లేదు, మరి వాళ్ళు ఏమి